ఈ దైవజనుడి దగ్గరికి ఓ తల్లి వచ్చిందట తల్లి చేంజ్ అవుతుందో తెలుసా అయ్యగారు వందనాలు అండి వందనాలు అమ్మ ఐగారు మా అమ్మాయి ఆ అమ్మాయి మా అమ్మాయి ఆ అమ్మాయి సచిపోవాలని ప్రార్థన చేయండి అందట ఏంటిది సచిపోవాలని ప్రార్థన చేయండి అందట గతుక్కుమన్నాడు ఇది ఏందమ్మా బతకాలని కోరుకుని ప్రార్థన చేయమంటారు సావాలని కోరుతున్నా ఏంటంటే లేదా అయ్యి గారు ఆ పిల్ల సావాలండి ఎంత తొందరగా సస్తే అంత మంచిది ప్రార్థన చేయండి అన్న విచిత్రమైన కేసు ఇంతవరకు చూడాల నా బిడ్డ చావు బతుకుల్లో ఉంది బతకాలను ప్రార్థన చేయండి అయ్యగారు అనే అనేవాళ్ళని చూశారు కానీ సావాలనేవాళ్ళని చూడాల బాధేసింది పాస్టర్ గారికి అడిగాడు ఇదేంటమ్మా ఏ తల్లైనా బిడ్డ బతకాలని ప్రార్థన చేయమంటారు చావాలని చేయమంటున్నా ఎందుకు అలాగంటే అది దుర్మార్గుదారులు అండి నాకు మగపిల్లలు ఉన్నారు అంతమంది మగపిల్లల్లో ఒకతే ఆడపిల్ల గారాబం చేశా పచ్చి వ్యభిచారిగా మారిపోయింది నీచానికి దిగజారింది నా మగపిల్లల పరువు రోడ్డు నేస్తుంది వాళ్ళు కొట్టలేక తిట్టలేక ఏ వనలేక ఆ దరిద్ర దాన్ని జోడలేక దాని చేష్టలు చూడలేక అల్లాడిపోతున్నారు నా పిల్లల కన్నీళ్ళు చూడలేకపోతున్నారు అందుకని అది సస్తే నా పీడ పోయిద్ది నా పిల్లలు పీడ పోయిద్ది అది సావాలండి ప్రార్థన చేయండి అంటే ఆయన సేవకులు ఎవరైనా జనరల్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది కదా ఏంటిది ప్రార్థన చేయమ్మ మారిద్దని అదే మాట అన్నాడు అదేందమ్మా దేవుడు మారుస్తాడు ప్రార్థన చేయమ్మా ఖచ్చితంగా మారిద్ది ప్రార్థన చేయి మారిద్దని మారదండి మారదు ప్రార్థన చేయటం నేనే ఇప్పుడు చేయకుండా వచ్చాను అనుకున్నాయి పది ఏళ్ళ నుంచి చేస్తున్నాను దాని మార్పు కోసం పదేళ్ల నుంచి చేస్తున్నా దాని మార్పు కోసం కానీ చేసే కొద్ది ఎక్కువ 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 ఇంకా 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 చేస్తుంది కానీ మారలా మారదు కూడా ఇక చావటం ఒక్కటే జరగాల చేయండి సరే వచ్చేవారం రా అన్నాడు నేను చేస్తాను వచ్చేవారం రా అన్నాడు ఆమె వెళ్ళిపోయింది కూర్చొని ఆలోచించాడంట దేవా ప్రార్థన చేసింది కన్న తల్లి మరి ఎందుకు నా బిడ్డ మారలేదు కారణం ఏమై ఉంటుంది తండ్రి అని నేను ప్రార్థన చేశాను అప్పుడు దేవుడు ఒక తలంపై ఆయనకి ఇచ్చాడు నా వాక్యం ఏం చెబుతున్నది నీవేది నమ్ముతావో అదే జరుగుతుంది అని ఆమె ప్రార్థనకు నా ముందు మోకాళ్ళుని ప్రార్థనకు నా ముందు మోకాళ్ళుని నా బిడ్డను మార్చు అని తన పెదవులతో అడుగుతుంది కానీ తన మనోనేత్రాల ఎదుట తన విశ్వాసములో ఆమె ఇంకా పతనమవుతున్నట్టు చెడిపోతున్నట్టు ఆమె విచార పాపాన్నే ఈమె చూస్తుంది నీవేది నమ్ముతావో అది జరుగుతుంది ఒకటి నమ్మేది ఇంకొకటి సెట్ కాటల్లా నీవు పలుకుచున్న దాన్ని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అనే ప్రశ్న ఆమెకు వేయి అన్నట్టు ఇవేం చేస్తుంది కూతురు గురించి ప్రార్థన చేస్తుంది మార్పు కోసం కానీ మోకాళ్ళుని ఆ కూతురు పేరు ఎత్తినప్పుడల్లా ఆమె చేసిన వెచ్చలవిడి పాపం కనపడుతుంది కనపడి ఆంతర్యంలో ఏమనుకుంటుందంటే ఇంత నీచురాలు ఎట్ట మారిద్ది పెదవులు ఏమంటున్నాయి ప్రభా మార్చు తండ్రి ఆ బిడ్డను దర్శించాయా మార్చాయా ప్రభా ఆ మనోనేత్రాల ముందు ఏం కనపడుతుంది ఆ కూతురు ఇంకా దరిద్రం అయిపోతున్నట్టు ఇంకా వెచ్చలవిడితన అయిపోతున్నట్టు తన నీచమైన పనులే పనులేమి మళ్ళా 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 చూస్తుంది తన మనోఫలకం ముందు పెదవులేమో అడుగుతున్నాయి ఎట్ట చేసే పదేళ్ళు ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళు చేసినా ఒట్టితే ఈ లోపాన్ని దేవుడు ఆయనకి సూచించినందున ఆయన ఈసారి నెక్స్ట్ వీక్ రామ్మని వచ్చింది అప్పుడు చెప్పాడు అబద్ధం ఆడకుండా ఉన్నదన్నట్టు నిజం చెప్పు నీ కూతురు అంటే నీకు చాలా అసహ్యం కదా అంటే అవునయ్యా నువ్వు మోకాళ్ళు నీ ప్రార్థనకు ఉపక్రమించి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి చేసినటువంటి ఆ రోత చేష్టలన్నీ నీకు కనపడుతున్నాయి కదా వాటి గురించి అంటే మావులంటావి ఏందయ్యా పరమ నీచురాలయ్యా దుర్మార్గురాలయ్యా దాని గురించి అసలు దాని పేరు ఎత్తితేనే దాని బతుకంతా నా కళ్ళ ముందు కనపడుతుంటుందయ్యా అది నీ తప్పు అన్నాడు నీ కూతురు చెడుతనాన్ని పదే పదే నీ మనోనేత్రాల ముందుకు తెచ్చుకొని ఆమెను అసహించుకొని ఆమె పేరెత్తినప్పుడల్లా ఆమె యొక్క రోత క్రియలే నీవు చూస్తున్న కారణం చేత అందులోనే ఆమె స్థిరపరచబడతా ఉంది నీ విశ్వాసం శక్తివంతమై ఆమె మీద కార్యం జరిగించాలి అంటే నీ దృష్టి మార్చమన్నాడు నీ ఆలోచన ప్రపంచంలో ఆమె విషయమే నీ తలంపులు మార్చమన్నాడు అంటే ఏంటని అడిగింది ఇక నుంచి నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు నీ కుమార్తె చెడిపోయి పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్నట్టు అందులో కొనసాగుతున్నట్టు చూడొద్దు నీ కుమార్తె పరిశుద్ధ వస్త్రం ధరించి ముసుగు వేసి దేవుని సన్నిధిలో సాగిల పడి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నట్టు విశ్వాస నేత్రాలతో చూడమన్నాడు నీ మనోనేత్రాలతో అది చూడో ప్రభా దీనిని నేను విశ్వసించుచున్నాను అని దేవుని మహిమపరచు నా బిడ్డని నువ్వు ఎలా చేసినందుకు కృతజ్ఞతలని నువ్వు ఏది ఆశించి ఆ బిడ్డ విషయంలో అడుగుతున్నావో దాన్ని పొందానని నమ్మి విశ్వాసంతో ముందే దేవుణ్ణి స్తుతించటం మొదలు బిడ్డన్నాడు ఇట్లా నేను చేయలేదయ్యా అంతే ఇక నుంచి అట్లా చేయమన్నాడు ఇక అప్పుడు ఇంటికి వెళ్ళి ఇక మోకాళ్ళుని అంతకుముందు వ్యభిచారి చెడిపోయిన క్రియలు చేసేటువంటి కూతురు ఊహించింది కదా ఇప్పుడు ఇక దాన్ని విసర్జించి పరిశుద్ధ వస్త్రం కట్టుకున్నదే తల మీద మూసుకు వేసుకున్నదే దేవుని సన్నిధిలో సాగిలపడి కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసేటువంటి కూతురుని తన మనోనేత్రాల ముందు చూడటం మొదలుపెట్టింది ఇదిగో నా కుమార్తె చెడిపోయింది నా బిడ్డ నీది ఇలా నేను నమ్ముతున్నాను ఇలా నువ్వు చేస్తావని విశ్వసిస్తున్నాను చేశావని నిన్ను స్థుతిస్తున్నానని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది నిండా పది దినాలు కూడా కాకముందే ఆ కూతురుతో సహా మందిరానికి వచ్చిందట పది సంవత్సరాలుగా రాని జవాబు పది సంవత్సరాలుగా రాని జవాబు పది రోజుల్లో ఏం జరిగింది ఈ పది సంవత్సరాలు ప్రార్థన అయితే చేస్తుంది కానీ ఏదైతే ఊహిస్తుందో ఆ కూతురు గురించి అదే జరుగుతుంది విశ్వాసం వ్యతిరేక దిశలో పనిచేస్తుంది ఎంతమందికి అర్థమైందో ఏమో ఎందుకంటే తన విశ్వాసం ఆమెని నెగిటివ్గానే చూస్తుంది కనుక అందులోనే స్థిరపడిపోతుంది కార్యం జరుగుతుంది కానీ వ్యతిరేకంగా దైవజనుడి సలహాతో ఆ దృష్టి మార్చి తన బిడ్డను ఒక మారు మనసు పొందిన వ్యక్తిగా క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన వ్యక్తిగా చూడటం మొదలుపెట్టింది దానినే నమ్మి అదే విశ్వసించి దేవుని స్థుతించి ప్రార్థించి దాన్ని నమ్మి మహింపరచడం మొదలుపెట్టింది అనతి కాలంలోనే ఆమెలో ఉన్న విశ్వాసపు శక్తిని దేవుడు ఆధారం చేసుకుని ఆమెకు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వటం మొదలుపెట్టాడు అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంది స్టీరింగ్ నీ చేతిలోనే పెట్టాడు దేవుడు నువ్వు ఎటు డ్రైవ్ చేసుకుంటా వాటే పడతావు పోయి నీ ఇష్టం విశ్వాసం దాని స్టీరింగ్ నీ చేతుల్లోనే పెట్టాడు నెగిటివ్గా తిప్పుకుంటావా తలకిందులుగా తపస్సు చేసిన నీ వ్యతిరేక ఫలితాలే చూస్తావు అనుకూలంగా తిప్పుకుంటావా ఖచ్చితంగా అనుకూల ఫలాలే తప్పకుండా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు